हाय फ्रेंड्स अंदर की नमस्ते इंका मार्निंग अर्ली मार्निंगे पोटेल नैते कोसेशनारु मेम तीसुकोचिना कदा लास्ट वीडियोलो चूपिंचिना कदा आ पोटेल नैते कोसेशनारु संडे कावडं वल्ल साटर्डे वच्चिंदि रंजान अंदुकनि संडे कोसनामु इंका मुक्कल मुक्कल चेसेशनारु इंका आ रोजु मा अक्क वाळ्ळंदरू वच्चिन्नारु कदा అది పొట్ట కూడా చేసినారేమో ఉడకబెట్టింది మా అమ్మ పక్కన అవి కూడా కోసానారు వాళ్ళు ఇంకా ఇంజనీరింగ్ చెల్లెలు మా తమ్మ చెల్లెలు బుజ్జమ్మ ఒట్టిదేలన్నీ ఎండవేసింది అంటే ఈ పచ్చిదే ఉప్పు పసు వేసి కలిపి ఇట్లా ఎండబెట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సంగట అన్నము అట్లా చేసుకునేప్పుడు కూర చేసుకుంటే బాగుంటాయి ఇక్కడ ఒక కాకి చూసినారా అది ఒకటి ఏమైనా అరుస్తుంది అరిచినది వచ్చినది తినిపోవచ్చు కదా మళ్ళీ అన్ని దాంట్లో పిలిచింది మా సానియా అయితే వాటికి కాకులకు పెట్టాలేమే మనమే ఎండేసుకొని ఒట్టిచేలు తినడానికి అది అదే ఈ పక్క ఉన్నది అది ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఆ పక్క ఇది వచ్చేసి మా మిద్దె మీద అన్నమాట అక్కడ దూరంగా చూసినారా ఈత చెట్టు చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఇది అడవి చుట్టూ దగ్గర అన్నమాట ఒక 2-3 కిలోమీటర్ల దగ్గరలే ఉంది అడవి బాగా దగ్గర అయితే ఇప్పుడు వెళ్ళలేములేండి ఎప్పుడన్నా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తా ఇంకా వచ్చిన చుట్టాలందరూ మా టబ్బు బర్త్డే నిన్న అయిపోయింది కదా ఇంకా కూర్చొని గోధుమ పిండితో ఏదో చేస్తాను ఇంకా మా అవ్వ అయితే శనగలు తీసుకొని వచ్చింది ఊరు దగ్గర నుంచే వాళ్ళకు పండుతాయి అక్కడ శనగలు ఇంకా మా అమ్మకో కొన్ని మా అక్క కొన్ని శనగబాలు తిప్పుతుంది ఉండింది ఒక్కరోజే పెద్ద ఓపిక తల్లి మా అవ్వ అయితే ఏదో ఒకటి పని చేస్తానే ఉంటుంది నా వల్ల కాదు ఇంకా నాకైతే నేను ముద్దులు మనవరాలి కదా ముందుగానే పార్సల్ తీసుకొచ్చింది శనగపిండి శనగలు తెల్ల శనగలందు వాళ్ళకు ఇంకా ఏమంటారో అని వాళ్ళకు అప్పుడు తీపిస్తుంది అది ఎగతాలు చేస్తుంది మా అమ్మ ఇంకా పొద్దున్నే టిఫిన్ పూరి చేసి గుండెకాయల కూరకు రక్తం పొడి చేసినారు ఇంకా మేమైతే నేనైతే బాగానే తినేసినాం అందరు తింటున్నారు ఇంకా మధ్యాహ్నం వంట కోసము మా చెల్లెలు ఇంకా మా బుజ్జమ్మ మా పెద్దమామ కుదురు పెద్ద బుజ్జి అన్నీ వంట ఇచ్చేస్తున్నారు కూర వంట చేస్తారు మా పెద్దక్క చేస్తుంది మా నూరు హైదరాబాద్ బిర్యానీ చేస్తుందంట దానికోసం ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళన్నీ ఇక మనమైతే అట్లా కూర్చొని అట్లా వీడియో తీయడం ఆ సోఫాలో మంచాలో కూర్చోవడం లేయడం ఇంతే నేనైతే వంట జోలికి ఏం పోలే అందుకే అట్లా అక్క చెల్లెళ్ళు ఉంటే మేలు అనమాట వాళ్ళే చేస్తారు ఒకవేళ మనం ఒకరు చేయకపోయినా ఇబ్బంది ఉండదు ఇప్పుడైతే నేను రెస్ట్లో ఉండగాటి అసలే చేయలేదులేండి మా చెల్లెలు అయితే ఏమన్నంటే కడుపు ఒకటి సొడ్డు పెట్టుకొని ఏం పని చేయమంటుంది ఇంకా మా తాత మా డార్లింగ్ ఇంకా బయట కూర్చోండాం మా తాత అయితే మా అసలు ఇంత ఏజ్ వచ్చినా అసలు ఆయనకి ఎంత జ్ఞాపక శక్తి ఉంటే అన్నీ బాగా గుర్తుంటాయి నీకు మీకు వాలంటీర్ కదా ఎంత ఇస్తారు జీతము మేము కూడా ఏం పని ఇంకా పోతానాడా బండికి పోలేదా మీ మామ బాగున్నాడా మీ అత్త బాగుంది అన్నీ అడుగుతూ ఉంటాడు మా బావోళ్ళ గురించి కూడా ఇంకా ఏమా టాపు ఇంక మా ఇంటి దగ్గరే ఎదురుగానే దర్గా ఉంది మంచిగా అనిపిస్తుంది తెలుసా పొద్దున్నే మా నాదియా డ్యాన్స్ ఏమంటే పలకనే వలగలే అస్సలు మాట్లాడలే నాదియా అయితే వచ్చినప్పుడు పడుతుంది తమిళమేమో అనుకుంటునే అయ్యప్ప చెప్పినట్టు ఎందుకు ఇస్తాము రాజంపేట ఇచ్చినాయే పండగ సూడిదే కలర్ కావాలమ్మా డ్రెస్సులు తీసుకొని వచ్చినాడు వచ్చింటే ఊరికే టైంపాస్కి అని టైంపాస్ కదా నచ్చింటే కొనేవాళ్ళమే లేండి అవి కలర్ పోతాయంట ఏందో బేకు బేక్ అంటే బేకి మూడంట వెయ్యండి ఏంది బాధ అని తమిళం ఏమో అనుకునే 1000 రూపాయలకి 3 డ్రెస్సులు అంట వద్దని చెప్పేసినాము ఇంకా మా అవ్వ అయితే అక్కడ తిప్పడం అయిపోయింది శనగలు చేసేసింది ఇంకా ప్యాకింగ్ చేస్తుంది వీళ్ళు బిర్యానీకి రెడీ చేస్తున్నారు మా తమ్ముడు మంచుకు ఒక ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చినాడు అంటే ఇంట్లో ఎంతమంది అంటే అంతమందికి అందరు అదే తింటున్నారు కాకపోతే ఒకటే ఒకడికి చాలా డౌట్ వచ్చేసింది అదేంటంటే మా వాడు ఇర్ఫాన్ గాడు అంటే మా పెద్ద బుజ్జి కొడుకు వాడు వచ్చి అందరూ నోట్లో పెట్టుకేసుకొని తింటున్నారే ఒకరన్నా మామకి ఇచ్చినారా అంట అట్లాగా అట్టని తినేసినాం ఐస్ చూపించాం.
మా పైన నేను ఎర్రది అనుకునే తల్లి దీనికి కూడా కాయితమయ్యని నిజంగానే చూసావులే కాదు ఇప్పుడు కూడా దాని క్రీమ్ అనుకుంటానా ఆ ఫస్ట్ టైం ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో దీన్నే కోను ఇది ఆ ఇది అత్త ఏమో పరపాటి ఐస్ క్రీమ్ తినకుండా అత్త కూడా తినాలి అని కొంచెం తిని మళ్ళీ పారేసిన ఐస్ క్రీమ్ ఒక్కటి తిన్నా అప్పుడు ఫస్ట్ టైం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఐ వాసన్ ఐ కొంచెం గట్టిగా అంటలే ఖాళీగా అండి కరకర అంటలే ఇది నానిపోయిందిలే అత్త ఏమో నానింది అనుకున్నా అయ్యా మన ప్లాస్టిక్ ఏమైనా చేసినారేమో అనుకున్నా మా తాత చిన్నప్పుడు మా ఊర్లో కూడా ఉన్నాడు అంటే మా అమ్మ దగ్గర కొన్నాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు మా భూమి అక్కడ కాబట్టి మా తాతకు చాలామంది తెలుసు ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా మా అవ్వ అయితే ఊరికనే ఉండదు చూడండి ఏదో ఒకటి చేస్తానే ఉంటుంది ఇంకా పైన వేసినట్టు తెచ్చి కింద వేసినాము ఆ కాకుల పూడి తట్టుకోలేక ఇంకా మా అవ్వ అయితే ఈ పెద్ద పెద్దటిగా వచ్చినాడు మినానని మళ్ళీ భుజమ్మతో చిన్న చిన్న గోపిచ్చి ఎండ వేసింది ఇంకా హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఆకలి అవుతుంది తినేస్తాం మనం కూడా టేస్ట్ చూస్తాం ఇంకా మా అక్క ఏదో వండింది హైదరాబాద్ దమ్ బిర్యానీ దాని కింద గోధుమ వేసినాము కొంచెం అన్నం వేసుకునే వేసుకోవాలా ఏదన్నా బరువు పెట్టుకోవచ్చు కదా వైట్గా అందే మళ్ళీ అన్నం ఆడ ఇది తెల్లది అంది కదా అన్నీ ఒక లేయర్ లేయర్ వేసిన ఇంకా మా అక్క అయితే అందరికీ వడ్డేయడం కూడా స్టార్ట్ చేసింది తీసుకొని వచ్చి పెట్టినాం అక్కడ అందరికీ వడ్డేస్తుంది నాకైతే వంటలు చేయడం అసలు రాదు కానీ అదే కొంచెం కొంచెం ఒక ఇద్దరికి మా ఇంట్లో వరకు అయితే చేస్తా ఇట్లా అయితే అసలు నాకు హైదరాబాద్ బిర్యానీ రాదు తినడం వచ్చి బాగా అక్క వచ్చి చెప్తా అంటే అది చేయి ఇది చేయని మా అమ్మను కూడా అంతే అది నాకు సరిగా రావు అదే కొంచెం అయితే చేస్తాను అన్నమాట అందరూ తింటున్నారు కాపం వాళ్ళు ఆ రోజు ఇంక అందరు బయలుదేరుతున్నారు ఇంటికి కొంతసేపు అన్నా ఉండలేదు ఇంకా మా అక్క వాళ్ళంతా రెడీ అయిపోయినారు వాళ్ళందరూ మధ్యాహ్నం భోంచేసిన తర్వాత నా మూడు నుంచి రెడీ అయినారు మా అక్కకి కొంచెం బిర్యానీ పెట్టిస్తుంది ఇంకా మా వాళ్ళందరూ మా మామ కొడుకు మా బుజ్జమ్మ మావ మా తాత కూడా బయలుదేరినారు నాకైతే బాగా ఏడుపు వచ్చేసింది కొంచెంసేపు లోపలికి పోయి కవరింగ్ చేసుకొని మళ్ళీ వచ్చిన నాకు మాట్లాడడానికి భయం వేసి ఏడుపు వచ్చేస్తుంది ఇప్పుడే కాదు ఎప్పుడంతే మా అవ్వ వాళ్ళు ఊరి పోయినప్పుడు వాళ్ళ నుంచి వదిలేసి వచ్చేటప్పుడు కూడా ఏడుస్తాను నేను ఇప్పటికి కూడా ఇంత పెద్ద అయినా కానీ ఇంకా అదే ఎట్లంటే ఇంకా వీళ్ళందా చూడండి ఆటోలో లాగా బస్సులో ఎక్కినట్టు ఎక్కినారు ఆటోలో బస్సులో కూర్చుంటారు కూడా అట్లా ఈ మొత్తం ఉండే వాళ్ళందరూ ఈ కారులోనే ఒకరి మీద ఒకరు కూర్చొని పోయినారు అయితే కొంచెం ఒక పది నిమిషాల జర్నీ తర్వాత టౌన్కి వెళ్తానే ఇంకా మా అక్క వాళ్ళు దిగుతారులే ఒక 5 మంది కాబట్టి అందరూ ఎట్లా ఒకట్లో ఇరుక్కొని పోయినారు ఆడ దిగేటప్పుడు పక్కన వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి ఉంటారు ఎంతమంది ఉన్నారు దీంట్లో చూస్తూనే ఉండాలని చూడండి మొత్తం ఒక 20 మంది కూర్చున్నారు పిల్లలు పేదోళ్ళు మా అక్క వాళ్ళు 5 మంది మా బుజ్జమ్మ వాళ్ళు ఒక 4 ఇంకా మా నాసరు వాళ్ళు ఒక 3 ఇంకా మా అవ్వ మా తాత చెప్పులు వేసుకున్నారా నోరు.